కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్మాయిల్ బేగ్పేట గ్రామంలో గల ఎస్టీ కాలనీ వాసులకు మహిళా మండలి తరపున 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు ఇచ్చిన స్థలంలో డ్వాక్రా మహిళలు ఏటేటా డబ్బులు పోగు చేసి మట్టితో మెరక చేసుకుని పాగ వేసుకున్నామని, కాలక్రమేణా పాగ పడిపోవడంతో ఆ ప్రదేశంలో నూతన షెడ్డు నిర్మించుకుంటే పంచాయతీ అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా మండలి గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం అప్పటి పంచాయతీ అధికారులు మరియు పంచాయతీ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఈ స్థలాన్ని మహిళా మండలి తరపున డ్వాక్రా మహిళలకు సమావేశాలు పెట్టుకోవడానికి ఇచ్చారని, అప్పటి నుండి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రదేశాన్ని వాడుకుంటున్నారని, అంతేగాక ఎస్సీ కులం వారికి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రదేశాన్ని వాడుకుంటున్నారని ప్రభుత్వ అధికారులు డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని అన్నారు. షెడ్డు నిర్మాణాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ లతీఫ్ పాషాని వివరణ కోరగా, అది ప్రభుత్వ భూమి అని, ఆ ప్రదేశంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పనులకు ఎవరు విఘాతం కలిగించవద్దని, డ్వాక్రా మహిళ దగ్గర ఏమైనా ప్రభుత్వ వారు అందించిన పత్రాలు ఉంటే తీసుకురావాలని అన్నారు. ఎస్సీల భూములు లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుని రక్షించుకుంటాం. ఎస్సీ భూములను రక్షించుకుంటాం. ఎస్సీ భూములను రక్షించుకుంటాం. ఎస్సీ భూములను కోడూరు మండలం మేజర్ పంచాయతీలోని ఇస్మాయిల్ బేగ్పేట ఎస్సీ కాలనీ వాసుల అవస్థలు చూస్తే చాలా దైనందిన జీవితం వీళ్ళు గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం వారు ఇళ్లు కట్టించి ఆ ఇళ్ల మధ్యలో ఎలాంటి ఖాళీ లేక ఏదైనా ఉమ్మడి కార్యాచరణ కానీ ఉమ్మడి కార్యకలాపాలు కానీ జరుపుకోవాలన్నా లేదంటే ఇళ్లలో ఏదైనా ప్రత్యేకించి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు కూడా వీళ్ళల్లో ఎలాంటి సౌకర్యవంతమైన స్థలం లేక వీళ్ళు ఉమ్మడి కార్యక్రమాల కోసం ఇక్కడ నూతనటువంటి ఈ స్థలాన్ని మహిళలందరూ కూడా ప్రతి ఏటా కూడా కొంత డబ్బులు పోగు చేసుకుని నెమ్మది నెమ్మదిగా పూడ్చుకుంటూ వచ్చి వాళ్ళ రోడ్డు లెవెల్ తీసుకుని ఇక్కడ 30 ఏళ్లగా ఒక పాకాని ఒక తాటాకు పాకా వేసుకుని ద్వాకరా సంఘాలుగా అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఉమ్మడి కార్యక్రమాలని ఈ స్థలంలో చేసుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ ప్రభుత్వ అధికారులు 30 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి ఈరోజు ఏదో కార్యక్రమం రైతు భరోసా కేంద్రాలు కడతామని చెప్పేసి ఇక్కడ ఈ దౌర్జన్యంగా వచ్చి వీళ్ళ పాకాలు పీకిచ్చేసి మేము కబ్జా చేసి మేము ఆక్రమించుకుంటున్నాము, ఇది మాది అని చెప్పేసి ఇవాళ వీళ్ళని బయటకు పొమ్మంటాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇది ఎస్సీలు అభివృద్ధి పరుచుకుని వారు ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇలా వచ్చి దీన్ని ఆక్రమించుకోవాలని చూడటం ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు. అలాగే ఎస్సీల భూములు మాత్రమే అధికారులు కన్నేసి తీసుకోవాలని చూస్తున్నారే కానీ అదే ఇతర సంపన్న వర్గాలు అటువంటి వాళ్ళ ఈ భూముల మీదకి వెళ్లడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చెప్పాలంటే ఏదైనా అవసరాల నిమిత్తం భూమి కొనుగోలు చేసి ఏదైనా నిర్మాణాలు చేయమని చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం బలహీన వర్గాల దగ్గర ఉన్నటువంటి ఇలాంటి భూముల్ని లాక్కుని వాళ్ళ కడుపు కొడుతూ ఇతరులకు న్యాయం చేయాలని చెప్పి చూడటం కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మాల మహారాజు తరపున ఈ విషయంలో ఈ స్థలాన్ని ఈ గ్రామస్తులకు వదిలిపెట్టి వీళ్ళకి ఇక్కడ పక్కా నివాసం ఎస్సీ సప్ల నిధులతో వీళ్ళ ఫంక్షన్ హాల్ లాంటిది ఇక్కడ కట్టించేవాలని చెప్పేసి కృష్ణా జిల్లా మాల మహారాజు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది ఇస్మాయిల్ బేగ్పేట అండి. మాది స్వతంత్ర మహిళా మండలి. మాకు 1995లో మహిళా మండలి గ్రూప్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు స్థలం లేక మా చెరువు పక్కనే ఆర్ఎండి రోడ్డు పక్కన ఆ చెరువు దగ్గర చాలా లోతు పోయి ఉంటే మేము అందరం కలిసి అది పూడ్చుకున్నాము. మెరక చేసుకుని దానిలో షెడ్ వేసుకుని నెల నెల మీటింగ్లు పెట్టుకుంటున్నామండి. డ్వాక్రా మీటింగ్లు పెట్టుకొని ఏదైనా కార్యక్రమాలు చేసుకొని అక్కడ స్థలంలో చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం షెడ్ వేసుకుంటున్నాము. అది పడిపోయిందండి. ఇప్పుడు పడిపోయిన దాన్ని తీసి మేము వాసాలతో గుండలతో వేసుకున్నాము. గేదెలైతే తగిలేసి పడిపోతుంది. దానివల్ల మేము గట్టిగా వేసుకోవాలని చెప్పేసి గుండెలు సిమెంట్ పోలీసులు రేకు తెచ్చి గట్టిగా వేసుకుందామని నిన్న సెట్ తీసామండి. ఇవాడు సెట్ వేసుకుందామని మొదలు పెడితే ఈగో వారు మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ మట్టి తోలేమండి. మేము 98 సంవత్సరం మేము సెట్ చేసుకుంటున్నామండి. కొత్తగా పంచాయతీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్ అయితే ఆయన రాసిచ్చారండి. తర్వాత భారత లక్ష్మి గారు, తర్వాత అప్పయ్య గారు, వాళ్ళందరూ సంతకాలు కూడా ఉన్నాయండి పుస్తకాల మీద. మా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయండి.
నా పేరు రత్న కుమార్ అండి నేను సంవత్సరం సంవత్సరం మట్టి తోలుచుకుంటున్నాం అండి నాలుగైదు టిప్పులు మట్టి తోలుచుకుని సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలతో సార్ పాక నేను ఏదో తాత్కాలంగా వేసుకున్నట్టు వేసుకుని మా దగ్గర సామర్థ్యం ఉంది ఉండి రాకపోకుండా అట్లా వేసుకుంటున్నాం అండి మాకు రెండు సంవత్సరాలతో సార్ పడిపోతుందండి అట్లాగే మా పేదార్థం అండి మాది ఏమీ లేని వాళ్ళం మేము పేదార్థం మరి మమ్మల్ని సంవత్సరం సంవత్సరం ఇట్లా అడ్డింకి పెడుతున్నారండి ఎంఆర్ఆవు గారు ప్రతి సంవత్సరం మారిన ఎంఆర్ఆవు గారు కూడా మమ్మల్ని అడ్డింకులు పెట్టి మీరు వేసుకోవద్దని మేము వేసుకున్న పాకాలు కాడ కోసి పారేసేస్తున్నారండి మమ్మల్ని ఇట్లా మరి వ్యవస్థలు పెట్టేసేస్తున్నారండి మమ్మల్ని మట్టికి మేము అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకుని గట్టిగా వేసుకుందామని ఈ సంవత్సరం మరి మేము మట్టి తోలుచుకుని అత్త పాక పీకేసేసామండి ఇప్పుడు గట్టిగా వేసుకుందామని తంబాలు వేసి రేకేసుకుందామని అనుకుని వేసుకుంటుంటే మమ్మల్ని అడ్డింకి పెట్టారండి ఇస్మాయిల్ బేక్ పేట అండి నా పేరు కర్ర శేష్ కుమార్ అండి మేము పేదరిక వాళ్ళం అండి ఇక్కడ ఏదో మేము చూసుకుని మొన్నది పోసుకున్నామండి ఏ రకంగా చేసేసి మమ్మల్ని నాన్న హింసకు పెడుతున్నారండి ఇప్పుడు కాడ చెంబులు కంచాలు ఇప్పుడు కాడ తాకట్లు పెట్టి మేము డబ్బులు పోగు చేసుకుని బాధలు పడి చేసుకున్నాం ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలంటే నేను 5 రూపాయలు వడ్డీ కాడకు తెచ్చిచ్చాను సార్ ఈ రకంగా మేము ఎన్ని బాధలు పడుతున్నామో అసలు అన్ని బాధలు మా 7 రెక్కల కష్టం అంతా దీంట్లో పెట్టేశాం సార్ మా పిల్లలకు ఇది లేకుండా మరి మమ్మల్ని దయించి మాకు పక్కకు తొలగి మమ్మల్ని చేసుకునే ఉండి సార్ అది అందరికి నమస్కారం ఈరోజు మనకి ఇస్మాయిల్ బేగ్ కోడూరు మండలం కోడూరు గ్రామంలో ఇస్మాయిల్ బేగ్ పేట గల 15 గంటల భూమిని కొంతమంది డ్వాక్రా మహిళలు అనే పేరుతో ప్రభుత్వ సాలను ఆక్రమించడం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం అందరికి సంబంధించి ఇప్పుడు అక్కడ రైతు భరోసా కేంద్రంలో ఒకటి కడుతున్నారు దానివల్ల గ్రామంలోని ప్రతి రైతుకి దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంది కనుక దయచేసి వారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఆదేశాలు జారీ కావడం ఉంటే దట్ ఈస్ వ్యాలిడ్ అంతేకాని ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భవన్లో ప్రభుత్వ భూములను ఆక్రమణ చేయడం నేరం వాళ్ళని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ భూమి ఆక్రమణ చట్టం 1905 ప్రకారం వారిపైన తగిన చర్యగా ఇవ్వబడింది కనుక తెలియజేయడం